कांग्रेस पार्टी प्रकटించిన ఆరు గ్యారెంటీలతో పాటు కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం తయారు చేస్తున్న ప్రత్యేక మానిఫెస్టో అని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి చల్ల వంశీచందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ కల్వకుర్తికి వచ్చి మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ కల్వకుర్తికి 90,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చామని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. తప్పకుండా కేసీఆర్ గారు మాట్లాడతారు. కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చినప్పుడు కేవలం 8 నిమిషాలు కేసీఆర్ గారు మాట్లాడనారంటే అదే బీఆర్ఎస్ పార్టీ పతనానికి కల్వకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని తుంగలోకి తొక్కినారనడానికి నిదర్శనమే వారి 8 నిమిషాల ప్రసంగం. వారు గనక వారి పార్టీ గాని వారు ముఖ్యమంత్రిగా గాని వారికి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యుడు వారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు గనక నెరవేరుస్తే వారికి మాట్లాడే సమయం అర్థగంట కూడా సరిపోయేది కాదు. కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇచ్చినటువంటి ప్రతి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న హామీ గాని ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినటువంటి హామీ గానివ్వండి, ప్రతి మండలంలో 50 పడకల ఇది ప్రభుత్వ హాస్పిటల్ అనే హామీ గానివ్వండి, కల్వకుర్తి నియోజకవర్గంలో ఇచ్చినటువంటి ఏర్పాటు చేస్తా అని చెప్పినటువంటి మండలాల హామీ గానివ్వండి, 100 పడకల హాస్పిటల్ల హామీ గానివ్వండి, రహదారుల హామీలు గానివ్వండి, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ముఖం లేక కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ముందు మాట్లాడే పరిస్థితి లేక